సో ఒకవేళ మీరు ఆల్రెడీ చెప్పేశారు కంటెస్టెంట్ గా ఒకవేళ సీట్ రాకపోతే మీరు మీ ప్రచారాన్ని సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ కి. సో రాహుల్ నాయకత్వం ఏ విధంగా అనిపించింది మీకు? అద్భుతం, సూపర్, అద్భుతం, మహాద్భుతం కాదలే, కాదమ్మా, రాహుల్ గాంధీ అద్భుతం, రియల్ స్టార్. ఎందుకంటే అమ్మా, వాళ్ళ తల్లి గర్భంలో పడ్డప్పుడే జెట్ కేటగిరీలో పడ్డాడు. ఈరోజు వరకు కూడా ఆయన ఏ రోజన్నా ఎక్స్ట్రా పొగట్లు పట్టడం చూసామమ్మా. వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాన్న, ప్రధాని, భారతదేశానికి బై బర్తే ఒక ఒక గ్రేట్ జెట్ కేటగిరీ పొలిటీషియన్గా బై బర్త్ అయిన ఒక యువకుడు ఈరోజు ఇట్లా ఉన్నాడంటే మనం ఎంత అప్రిషియేట్ చేయాలమ్మా. మన ఊర్లో మామూలుగా అతనికి ఒక ఎమ్మెల్యే అయితేనే వాడి స్టైలు, వాడి నడక, వాడి ఫ్యామిలీ ఎంతోమందిని చూశాను నేను. ఒక రాహుల్ గాంధీ ఆయన పలకరించే ఆప్యాయత, ఆయన అనురాగం ముందు హెడ్స్ ఆఫ్ అమ్మా. నాకు సినిమాకి రాజకీయానికి సంబంధం లేదు. నేను సినిమా తీసినప్పుడు మళ్ళీ వస్తాను. ఎందుకు ఎమ్మె ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ సినిమాలు నాకు బొమ్మరు ఎట్లా బతకాలమ్మా? రాజకీయాలు చేసుకుంటా రోజు స్టూడియోకి వస్తే ఎవరు కాదమ్మా, సినిమా తీసినప్పుడు అర్థం అని చెప్తా. ఇప్పుడు రాజకీయం, ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయం. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ సంగ్రామంలో అన్నట్టుగానే ఒక రాజకీయ నేత ఎవరు ఎక్కడికి వచ్చింటే మీటు గురించి వాళ్ళని అడిగే వాళ్ళం కాదు మేము ఖచ్చితంగా. అంటే ఒక ప్రొడ్యూసర్ గా, ఒక పెద్ద ప్రొడ్యూసర్ గా మీరు టాలీవుడ్ లో ఉన్నప్పుడు. నేను ఇప్పుడు నేను సినిమా వ్యక్తిగా రాలేదమ్మా, ఒక రాజకీయ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మీ దగ్గరకు వచ్చాను, అంతేనా? ఓకే ఓకే. సో అలాగే రోజా మిమ్మల్ని బ్రోకర్ అన్నారు, దాని మీద మీ కమెంట్? లేదు, మన సోదరి ఏదో నోరు దారింది, నేనేంటో ఆవిడ తెలుసు. ఆ రోజు ఆవిడ నేను నోరు దాటడం జరిగింది, ఆవిడ నేను నోరు జరిగాను. తర్వాత నాకు చాలా బాధ అనిపించింది, ఆవిడతో సంబంధం గవక్క నేను అంత మాట అన్నానే అని. పోనీ ఆవిడ ఈ రోజు కూడా నా సోదరులాగే ఆవిడ. నేను ఎప్పుడు ఆ క్షణాన్ని ఆ రోజు ఏదో ఆవేశం మీద అనుకున్నావే కానీ నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదమ్మా. ఎవరినే ఈ భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది, తెలిసి తెలియకుండా ఎవరిని ఏమైనా మాట్లాడచ్చు. ఆవిడని ఒక నా సోదరులాగే భావిస్తాను తప్ప నేను పెట్టుకోవచ్చు. అంటే కాంగ్రెస్ నుంచి కేటీఆర్ని సీఎం చేయాలి, ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి మీరు మాట్లాడుతున్నది. నేనే మాట్లాడదు, మీరు కాదు కాంగ్రెస్ వాళ్ళు. అంటే కేటీఆర్ని రాజకీయ కేటీఆర్ని సీఎం చేయడానికి కోసమే ఆయన ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. ఆయన దేశంలో థర్డ్ ఫ్రంట్ అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఇక్కడ ఆయన్ని చేయడమే, ఇదంతా చాప కింద నీరులో జరుగుతున్న పరిస్థితులు, వాస్తవాన్ని గ్రహించండి అని చెప్పి కాంగ్రెస్ నుంచి మీరు చెప్తుంది. ఒకవేళ కేటీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద ఫోకస్ పెడతారా అంటే, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఇప్పుడు మీరే అంటున్నారు ఐటీ రైట్స్, రేవంత్ రెడ్డి మీద జరిగిన ఐటీ రైట్స్ కానీ వీటన్నిటిని కావాలనే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ రైట్స్ అన్ని జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం బీజేపీనితో రెండు జాయిన్ అయిపోయి అంటున్నారు. నేను అట్లా నా మీద అంత చేసే స్థాయికి నాకు ఉండదు. ఎందుకంటే ఇది ధర్మ పోరాటం. ఈ పోరాటంలో వాళ్ళ కోసం వాళ్ళ విజయం సాధించాలని వాళ్ళు అనుకుంటారు, మనం సాధించాలని. మనం ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లాంటి తమ్మి ఇది. వాళ్ళు గెలవాలనుకుంటారు, మేము గెలవాలనుకుంటాం. ఎవరు గెలిచినా కప్పు గెలిచి నడిపిస్తారు. కానీ ఈ జరిగే కాదమ్మా, ఈ ధర్మ పోరాటంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ. అది అసలు ఆ రెండో పాయింట్, ఆయన గెలుస్తారు సీఎం అవుతారు ఎన్ని తీసేయమ్మా, రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ అంతే. కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పుడు దాని మీద తమ డిస్కషన్ ఎందుకు ఉంటుందమ్మా? కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కానీ పొరపాటును కూడా ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవమ్మా. కక్ష సాధింపు చర్యలు ఇరికీటాలు, ఫిట్టింగ్లు పెట్టడాలు, ఇబ్బంది పెట్టడం మీరు అంటున్నారు. కానీ డీకేఆర్ ఏమన్నారు తెలుసా? మా అధికారంలో, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీరు చేయిస్తున్నారు, బట్ మేము అధికారంలోకి వచ్చే రోజులు ఉంటాయి, అప్పుడు మేము కూడా చూపిస్తామంటే దాని మీనింగ్ ఏంటి? ఆ రోజు మీరు చూపిస్తారనే కదా అక్క. అరుణ అక్క ఇది ఆవేశం అన్నది. కానీ మేము అధికారంలోకి వచ్చి మేము సేవతో చూపిస్తాం, ప్రజల మనవతో చూపిస్తాం. మారుస్తున్నట్టు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చెప్పింది, ఇప్పుడు అధికారంలో మీకున్నారు, నెక్స్ట్ వచ్చేది మేము, అప్పుడు మేము కూడా కవిత విషయం కానీ లేకపోతే కేటీఆర్ విషయం కానీ, కేటీఆర్ గారిని, కవిత గారిని, ఈ కేసీఆర్ గారిని, వీళ్ళందరినీ మనం ఎందుకు ఇప్పుడు దీని ఊరికి రచ్చ చేసుకోవటం కంటే ఎవరి ఎజెండాతో వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ చేసుకోవాలి.